कुकटपल्ली लोनी जेएनटीयू यूनिवर्सिटी वद्दा एनएसयूआई राष्ट्र अध्यक्षुलु बल्मूरि वेंकट आध्वर्यंलो यूनिवर्सिटी प्रधान गेट विद्यार्थुलतो कलिसि भारी धर्ना चेपट्टारु। यूनिवर्सिटी పరిధిలోని R17, R18, R22 లో జరిగిన పరీక్షలకు సంబంధించి క్రెడిట్ విధానాల వల్ల విద్యార్థులకు విద్య సంవత్సరం కోల్పోవలసిన పరిస్థితి నెలకొందని, కోవిడ్ సమయాల్లో విద్యార్థులకు సరైన తరగతులు జరగక ఇబ్బంది పడమే కాకుండా అవసరపడ్డారన్నారు। యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేసి R17, 18, 22 లో డైటైన్ అయిన విద్యార్థులను మినహాయించి తదుపరి తరగతులను ప్రమోట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ముగిసిన తర్వాత భారీ ఎత్తున జేఎన్టీయూ యూనివర్సిటీని ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామన్నారు। ఎప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధికారులు వారికి న్యాయం చేయాలని పల్మూరి వెంకట్ కోరారు। R18, R22 क्रेडिट एग्जामिशन विद्यार्थुंटे को समय में दाने तरह वील्कि एग्जामिशन इच्छी सारी इन विद्यार्थुंदर डीटेन वाल वेला मंदिर विद्यार्थुज वाल संवस कल वाल चल हृदय पैस्थिंदी मानवता कोण में जेएनटी अधिकार स्पंदी विद्यार्थुनी डीटेन सिस्टम एते क्रेडिट एग्जामिशन इनपनी दादापू वारं रोज कल विद्यार्थु आंदोलन चपड़ो का जेएनटी अधिकार ప్రభుత్వం ఈ రోజు ఎన్నికల పైన ఉన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్ళకి ఈ విద్యార్థుల భవిష్యత్తు కూడా లేదు। వీళ్ళకి అండదండగా ఉండాలి ఎందుకంటే ఎలక్షన్ సమయం కాబట్టి ఈ విద్యార్థులు వచ్చి ఇబ్బంది పాలు కావొద్దనే ఉద్దేశంతో వీరికి ఒక భరోసా కల్పించి రేపు డిసెంబర్ 3వ తారీఖున ప్రభుత్వం మారిన తర్వాత తప్పనిసరిగా వీళ్ళకి క్రెడిట్ ఎగ్జామ్షన్ ఇచ్చే విధంగా తప్పనిసరిగా ఎన్ఎస్ఐ కట్టుబడి ఉంటది, వాళ్ళ పక్షాన నిలబడతది। ఇన్ కేస్ జరగరాందేదన్న జరిగినా తప్పనిసరిగా ఈ ప్రత్యేక విద్యార్థికి న్యాయ పోరాటం చేసైనా ఈ విద్యార్థులకు అండదండగా నిల్చొని వీళ్ళకి క్రెడిట్ ఎగ్జామ్షన్ ఇచ్చి ఈ విద్యార్థుల 1 ఇయర్స్ కెరీర్ స్పాయిల్ కాకుండా చూసుకునే ఒక బాధ్యత ఎన్ఎస్ఐ చేపడతదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జెఎన్టి పరిధిలో ఉన్న R17, R18, R22 ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినికి ఎన్ఎస్ఐ తరఫున భరోసా కల్పించడం జరుగుతుంది।